सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज़ वीडियो वच्चेसी చాలా మంది పిల్లలకి ఏంటంటే చాలా మంది తల్లులు ఈ మధ్య కాలంలో అడుగుతూ ఉన్న క్వశ్చన్ ఏంటంటే బేబీకి మెడ అనేది నిలబడట్లేదు, ఎన్ని రోజులకి నిలబడుతూ ఉంటుంది అండ్ మెడ చాలా మెత్తగా ఉంది, బేబీని పట్టుకోవడానికి రావట్లేదు అంటూ ఉన్నారు. సో మీరు చేసే మిస్టేక్స్ ఏంటనేది నేను చెప్తాను అండ్ మెడ అనేది తొందరగా నిలబెట్టడానికి కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి సరిపోతుంది. సో కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, ఖచ్చితంగా మెడ అనేది అంటే బేబీకి ఏ వయసులో ఏది జరగాలో అది స్టేజెస్ వైజ్గా జరుగుతూనే ఉంటుంది, కానీ మనం కొంచెం తొందర పడుతూ ఉంటాము. సో తొందర పడకుండా మనం దానికి పరిష్కారం అనేది వెతుక్కోవాలన్నమాట. సో దానికి ఏం చేస్తే బేబీ హెల్దీగా ఉంటుంది, బేబీ కరెక్ట్ టైంకి అన్నీ చేస్తూ ఉంటుంది అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకరితో మనం పోలిక అనేది పెట్టుకోవద్దు, వాళ్ళ పిల్లలకి అవుతుంది అంటే మెడ నిలబడుతుంది నా బేబీకి ఎందుకు అవ్వట్లేదు అని, ఇది కూడా ఒకటి మీరు పోలిక అనేది పెడుతూ ఉంటారు. సో ఇది కూడా వదిలేయండి. సో ఈ రెండు వదిలేస్తే మీకు ఎలాంటి అనుమానాలు అయితే రావు, ఇది ఒక్కటి మాత్రం మీరు చూసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో డెలివరీ అయిన తర్వాత ఏంటంటే మనకి బేబీని పట్టుకోవడానికి రాదు చాలామందికి. సో మెయిన్ ఇక్కడ మిస్టేక్ అవుతూ ఉంటుందన్నమాట. బేబీని పట్టుకోవడం ఎలా అంటే మెడ కింద తల కింద పెడుతూ ఉంటారు చాలామంది. తల కింద అంటే మనం మెడ దగ్గర ఒక చేయి పెట్టేసి తలకి కూడా ఒక ఫింగర్ అనేది ఇలా అలా పట్టు అనేది ఉంచాలి. సో మ్యాక్సిమం మెడనే ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, మెడ పట్టుకుంటే తల గట్టిగా నిలబడుతూ ఉంటుంది. సో ఇదొకటి చేయండి. అండ్ నడుము దగ్గర అంటే మనకి పిరుదులకి నడుముకి ఇక్కడ బోన్ అనేది ఉంటుంది, ఇంతే ఉంటుంది పుట్టిన బేబీ, ఇంత మన రెండు చేతుల మందమే ఉంటుందన్నమాట. ఆ చేతులను ఎలా పట్టుకోవాలో మీకు తెలియాలి. సో ఇలా తల దగ్గర అండ్ ఇక్కడ నడుము కింద పిరుదులకు కూడా ఇలా చేయి అనేది పెట్టాలి, ఇలా పెట్టాలి హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి, ఈ హ్యాండ్ అడ్డంగా ఉండి ఇలా తలని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలా మీకు పట్టుకోవడం రావాలి ఫస్ట్ బేబీని. సో ఎలా పడితే అలా పట్టుకుంటే మెడలకు ఏమన్నా అవుతూ ఉంటుంది, మెడలు పోతాయి అంటారు కదా. సో ఖచ్చితంగా ఎక్కడికి పోవు మెడలు, కానీ మనం చేసే మిస్టేక్ వల్ల తొందరగా నిలబడవన్నమాట మెడలు. సో వాళ్ళకి జాయింట్ అనేది అక్కడ గట్టి పడాలంటే మనం పట్టుకునే విధానం కూడా బాగుండాలి. సో వాళ్ళది స్లోగా అక్కడ మొత్తం లేయర్స్ అనేవి ఏర్పడి మెడ అనేది నిలబడుతూ ఉంటుంది, కానీ మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ ఎత్తుకొనేటప్పుడు మిస్టేక్ అవుతూ ఉంటే అక్కడ ఎంతగా బేబీకి అక్కడ క్యూర్ అవుతూ ఉన్నా కానీ మనం చేసే మిస్టేక్ వల్ల ఆ బేబీకి ఎంత క్యూర్ అవుదామన్నా కానీ అవ్వకుండా మెడ అనేది తొందరగా నిలబడుతూ ఉండదు. సో మీకు ఇప్పుడు పట్టుకోవడం ఒక్కటి మాత్రం మంచిగా తెలియాలన్నమాట బేబీని. సో ఇది నెంబర్ వన్ రీజన్. అండ్ నెంబర్ టూ వచ్చేసి బేబీకి మసాజ్ అనేది మంచిగా చేయాలి, ఆ మెడ దగ్గర ఒక టూ ఫింగర్స్ పెట్టి ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి, బాగా మర్దన అనేది ఇలా చేయాలి హ్యాండ్స్తో, మంచిగా ఫింగర్స్తో మంచిగా మర్దన అనేది చేయాలి. మీరు ఎంత మర్దన చేస్తే అంత తొందరగా బేబీ మెడల్ అనేది నిలబడుతూ ఉంటుందన్నమాట, ఇది నెంబర్ టూ. అండ్ నెంబర్ త్రీ వచ్చేసి స్నానానికి నీరు పోస్తూ ఉంటాం కదా, ఆ మెడల మీద కూడా ఒక దార పడేటట్టుగా ఇలా రెండు చేతులతోనైనా లేకపోతే జగ్గుతోనైనా సరే మెడ మీద ఇలా దారెత్తిపోయాలన్నమాట, మంచిగా నడుము దగ్గర దాకా దారెత్తిపోయాలి. నేను స్నానం వీడియో షేర్ చేశాను కదా, అది చూడండి, ఖచ్చితంగా మీకు మసాజ్ అండ్ స్నానంది అవన్నీ చూస్తే అర్థమవుతుందన్నమాట. అందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను నేను. సో ఖచ్చితంగా అవన్నీ చూడండి. సో అలా మనము స్నానం చేయించేటప్పుడు, మసాజ్ చేసేటప్పుడు, నలుగు పెట్టేటప్పుడు ఆ మర్దన అనేది ఎంత బాగా చేస్తూ ఉంటే అంత మంచిగా అంత తొందరగా మెడలు నిలబడుతూ ఉంటాయి. అండ్ ఇదొక మిస్టేక్ అన్నమాట, ఇది చేయకుండా ఉండండి మీరు. సో మసాజ్ విషయంలో మంచిగా చేస్తే నెంబర్ త్రీ వచ్చేసి పిల్లో అన్నమాట. పిల్లలకి మెడ కింద తల కింద పిల్లో అనేది వాడుతూ ఉండాలి, అది చిన్న పిల్లోస్ అంటే ఆవాల పిల్లో అని కూడా, అది కూడా నేను చూపించాను. సో ఆవాల మెత్త అనేది మీరు బేబీకి వాడితే మాత్రం మెడలు అనేవి తొందరగా నిలబడతాయి. ఆవాల మెత్త ఏంటంటే తలకి అక్కడ నరాలకు అన్నింటికి మంచిగా మసాజ్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు తీసుకొచ్చుకొని వాడండి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, లేదంటే ఒక మెత్తటి క్లాత్ ఏదైనా ఫోల్డింగ్ చేసి తల కింద పెట్టండి, తలకి మెడకి సరిపోయేలాగా పెడితే తొందరగా మెడలు అనేది నిలబడతాయి అన్నమాట. సో ఇది కూడా చేస్తూ ఉండండి. అండ్ ఇవి బేబీకి మనం తీసుకోవాల్సినవి. అండ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్గా మటన్ ఇంకా తలకాయ కూర, బోన్ సూప్ ఇలాంటివన్నీ కూడా మటన్కి సంబంధించి మటన్నే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అందులో తలకాయ కూర తింటే బేబీ తల నిలబడుతుందని అంటూ ఉంటారు. అండ్ బోన్ సూప్ కూడా తీసుకుంటూ ఉండాలి, పాయ ఉంటుంది కదా, ఇది కూడా రిపీటెడ్గా మీ లంచ్లో అండ్ డిన్నర్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మటన్ని కూడా రిపీటెడ్గా తీసుకోవడానికి ట్రై చేయండి, బోటీ కూడా మీరు తినొచ్చు.
సో ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుంటూ ఉంటే బేబీ మెడలు అనేవి తొందరగా నిలబడతాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో, అండ్ హెల్దీ ఫుడ్ అనేది మీ డైట్లో భాగం చేసుకుంటే మీ నుంచి బేబీకి వెళ్తూ ఉంటాయన్నమాట పోషక విలువలు. సో మీరు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటే మీ పాలు తాగే బేబీ కూడా తొందరగా బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మెడలు తొందరగా నిలబడతాయి. అండ్ మీరు డెలివరీ అయినాక ఒక 6 మంత్స్ దాకా కాల్షియం అండ్ ఐరన్ ఈ 2 టాబ్లెట్స్ మాత్రం వేసుకుంటూ ఉండాలి. ఇందులో మెయిన్ కాల్షియం టాబ్లెట్. ఈ టాబ్లెట్ వేసుకుంటే కూడా మెడలు తొందరగా నిలబడతాయి అన్నమాట. సో ఖచ్చితంగా టాబ్లెట్స్ మిస్ చేసి ఉంటే మాత్రం ఈ రోజు నుంచే మీరు తీసుకోండి, 6 నెలల వరకు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, పాలల్లో ఏదైనా ప్రోటీన్ పౌడర్ అనేది మీరు వేసుకొని తాగుతూ ఉండాలి. ఇందులో ఉండే విటమిన్స్ అనేవి మన బేబీకి వెళ్ళి బేబీ హెల్దీగా ఉంటుంది, అండ్ తొందరగా చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో బేబీని వేరే వాళ్ళతో పోల్చకుండా మీ వంతు మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటే బేబీ చేయాల్సిన టైంకి అన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో, బేబీ తొందరగా మెడల్ నిలబెట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.